మీకు నమస్కారం మేడం. రాష్ట్రంలో నిన్న ఎలక్షన్ అప్పుడు ప్రజలకు ఏ హామీలైతే ఇచ్చి కూటమి అధికారంలోకి వచ్చిందో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే బాధ్యతగా మూడు పార్టీల నుంచి ముందుకదులుతున్న విషయం మన అందరికీ తెలుసు. అందులో భాగంగానే గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన తీసుకున్నటువంటి మంత్రిత్వ శాఖలకు సంబంధించి సంబంధిత అధికారులను పిలిపించి ఆయన క్యాంపు కార్యాలయంలో సమీక్షలు నిర్వహించి శాఖకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ మరీ తీసుకొని దానికి సంబంధించి లోటుపాట్లు ఏంటి, అవసరాలు ఏంటి, ప్రజలకు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, అందులో జరుగుతున్న అవినీతి ఏంటి, ఇప్పటి వరకు ఎలాంటి ఒత్తిళ్లు అధికారుల మీద ఉన్నాయి గత ప్రభుత్వం నుంచి అవినీతి బట్టబయలు కాకుండా దాచిపెట్టడము, అలాగే రకరకాల ఉద్యోగస్తుల విషయంలో కూడా ఏర్పడ్డటువంటి అవినీతి, ఇలా అన్ని విషయాల మీద నిన్న కూలంకషంగా మూడు శాఖలకు సంబంధించి నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తీసుకున్నారు ప్రతి అభ్యర్థి ప్రతి వ్యక్తితో మాట్లాడి ఉద్యోగితోటి. ఈ రోజు మిగిలిన శాఖలకు సంబంధించి కూడా జరుగుతుంది. అలాగే గతంలో సార్ పర్యటించేటప్పుడు ఉపాధి హామీ పథకం కిందకి వ్యవసాయాన్ని కూడా తీసుకురావాలని చెప్పేసి చాలా మంది పెద్ద ఎత్తున ఆయనకి విన్నవించుకున్న సందర్భంలో ఉద్యానవన పంటలు అలాగే వ్యాపార సంబంధిత పంటలకు సంబంధించినటువంటి పనులని ఉపాధి హామీ పథకం కిందకు తీసుకురావడం జరిగింది. దీని మూలంగా కూలీల యొక్క షార్టేజ్ అలాగే రైతుకి పెరుగుతున్నటువంటి వ్యయం, పంట సాయం వ్యయం ఏదైతే పెరుగుతుందో వీటిని కంట్రోల్ చేయడానికి అలాగే ప్రతి ఒక్కరికి స్థానికంగానే పని కల్పించడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి ఇచ్చిన హామీని ఫస్ట్ సంతకంతో నెరవేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారాలతోటి. డెఫినెట్ గా రాష్ట్రంలో ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చే దిశగానే ముందుకెళ్తారు. ఇందాక మీరు అడిగారు పోలవరం ఎప్పుడు అంటే ఏ టైం పెట్టుకున్నారు, అలాగే అమరావతి ఏ టైం పెట్టుకున్నారు అని చెప్పేసి ఇచ్చిన హామీ ప్రకారము నెక్స్ట్ ఎలక్షన్ కి అది అంటే నేను మళ్ళీ ఎందుకు వంతుగా టైం బౌండ్ చూపించింది. అడుగుతున్నానంటే, గత ప్రభుత్వము ప్రతి అసెంబ్లీ సెషన్ కు టైం బౌండ్ వినిపిస్తూ ఉండేది. ఈ టైం, ఆ టైం, దసరా, దీపావళి, లేదా ఎక్స్మస్, ఏదో రకరకాల టైలు చెప్తూ ఉండేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే టైం చెప్పడం అనేది కూడా ఒక జోక్గా మారిపోయింది. సో నేను జోక్ అనట్లేదు, కానీ ఒక టైం బౌండ్ అన్నప్పుడు ఏదైనా ప్రణాళిక వేసుకున్నారా, ఒకటి. రెండు, ఈ అమరావతి విషయంలో కూడా మీరు చాలా డిప్యూటీ సీఎం గారు గతంలో చాలాసార్లు రైతులకు మద్దతుగా ఇచ్చి అక్కడంతా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు గారు అక్కడికి పర్యటనకి వెళ్తున్నారు. అవునండి, ఆల్రెడీ అమరావతి రైతులు కూడా గతంలో ముళ్ళ కంచెలు వేసి పవన్ కళ్యాణ్ గారు ఆపారు అని చెప్పేసి దానికి టిట్ ఫర్ టాట్ లాగా జగన్మోహన్ రెడ్డికి నిన్న పూలబాటతోటి పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్లిన విషయం కూడా మనందరికీ తెలుసు. అమరావతి రైతులు అట్లాగే ఇవాళ అమరావతి కంప్లీట్ చేయడం అలాగే పోలవరం కంప్లీట్ చేయడం అనేది క్లియర్ గా నెక్స్ట్ ఎలక్షన్ కన్నా ముందే అయిపోయి ప్రజలకు దాని తాలూకు ప్రతిఫలాలను అందించిన తర్వాత ఎలక్షన్కి వెళ్ళాలి అనే ఒక మెయిన్ ఎజెండాతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో విపరీతంగా వివిధ శాఖల్లో అవినీతి అనేది పెద్ద ఎత్తున కూరుకుపోయింది కాబట్టి ఆ అవినీతిని బహిర్గతం చేయడంతో పాటు ప్రజా ఖజానాకి ఆదాయాన్ని తీసుకురావడంతో పాటు ఇచ్చిన హామీలు, పర్మనెంట్ నిర్మాణాలు, రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటి అభివృద్ధి, అలాగే యువతకు ఉపాధి కల్పన అనే అంశాలను మెయిన్ గా పెట్టుకుని ముందుకెళ్తున్న పరిస్థితులు అయితే చూస్తున్నాము. ఎప్పటి నుంచో ఇప్పటికీ మంచినీళ్లు, తాగునీరు లేని విలేజెస్, అంబులెన్స్ వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి విలేజెస్ ఎన్నో ఉన్నాయి. ఇట్లాంటి బాధలన్నింటినీ చూసిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా ఇట్లాంటి సమస్యలు అనేవి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కి వచ్చేటప్పటికి ఉండకూడదు.